ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన నేల ఈ నేల. ఒక నాయకుడి కుటుంబం దాదాపుగా 5 పర్యాయాలు ఇక్కడ గెలిచిన సందర్భం. ముఖ్యంగా ఆనాటి నందమూరి తారక రామారావు గారికి అత్యంత ప్రియులు, శిష్యులు, ఆయనకు సంబంధించి ఆయన మంచి చెడులు జ్యోతిష్యం అంతా కూడా తెలుసుకునే వ్యక్తి కుటుంబం ఎమ్మిగనూరులో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి. ఎమ్మిగనూరులో ఆ కుటుంబం ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇక్కడ జరుగుతున్న పోటీ విషయంలో ప్రతిసారి ఒక ఆసక్తే కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈసారి 2024లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఇక్కడ పేర్ల గురించి మనం ప్రస్తావించాలి అంటే బీవీ మోహన్ రెడ్డి గారు దాదాపుగా 4 సార్లు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కూడా 2014లో ఒకసారి గెలిచారు. ఇక అపోనెంట్గా చెన్నకేశవ రెడ్డి, ఆయన కూడా ఆయన దాదాపుగా 3 పర్యాయాలు గెలిచారు. ఆ తర్వాత ఆయన కుమారుడిని రంగంలోకి దింపారు, కానీ ఆయన కుమారుడు ఓటమి పాలవడం జరిగింది. 2019లో మళ్ళీ ఆయనే రంగంలోకి దిగి బీవీ మోహన్ రెడ్డి గారి కుమారుడు అయిన జయనాగేశ్వర రెడ్డి గారిని ఓడించడం జరిగింది. జయనాగేశ్వర రెడ్డి గారు కూడా ఇక్కడ ఒక పర్యాయం ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అయితే ఈ కుటుంబానికి ఒక ప్రాధాన్యత, అటు బీవీ మోహన్ రెడ్డి అన్న పేరన్నా లేదంటే ఇటు బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్న పేరన్నా సరే, ఇక్కడ నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్గా, ఒక భావోద్వేగంగా, మనవాడిగా అనేది వినబడుతూ ఉంటుంది. కానీ వీటన్నింటినీ కాదని, అటు బీవీ మోహన్ రెడ్డి కుటుంబాన్ని కాదని, ఇటువైపు చెన్నకేశవరెడ్డి కుటుంబాన్ని కూడా కాదని, తన కుమారుడిని కూడా కాదని, తన రాజకీయ ప్రత్యర్థి అయిన బీవీ మోహన్ రెడ్డి కుమారుడి మీద ఈసారి ఒక బీసీ క్యాండిడేట్ని, అంటే బుట్ట రేణుక, ఆవిడ ఇక్కడ గతంలో గెలిచిన పరిస్థితి, ఆవిడ ఎంపీగా ఇక్కడ చేశారు కాబట్టి కర్నూలుకి, ఇక్కడ తీసుకొచ్చి బుట్ట రేణుక బీసీ ఈక్వేషన్స్లో వైసీపీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఈ నేపథ్యంలో అటు కుటుంబం క్రెడిబిలిటీ, అదేవిధంగా బీసీ, ఈ రెండింటి మధ్య యుద్ధంలో ఏం జరగబోతుంది? ఎమ్మిగనూరులో చంద్రబాబు నాయుడు గారు, అలాగే 86వ రోజు నారా లోకేష్ గారి పాదయాత్ర, వీటన్నింటిలో ఎమ్మిగనూరుని చాలా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ పరిస్థితుల్ని చాలా గట్టిగానే మాట్లాడిన అందరూ చూశారు. కాబట్టి ఎమ్మిగనూరు రాజకీయం ఏ విధంగా మారబోతుంది, మరి నాగేశ్వరరెడ్డి గారికి ఏంటి ఇక్కడ ప్లస్లు ఏం కాబోతున్నాయి, 2014 మళ్ళీ 2024కి రిపీట్ కాబోతుందా, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. జయ నాగేశ్వరరెడ్డి గారు, జయకేతనం ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దాదాపుగా మీరు చెప్పిన ఇంట్రొడక్షన్లోనే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కంచుకోటలాగా దాదాపు 5 పర్యాయాలే కాకుండా వారి తదనంతరం నేను ఇక్కడ ఎవరో తెలియకపోయినా కూడా కేవలం బీవీ మోహన్ రెడ్డి తనయుడుగా చంద్రబాబు గారు ఆశీర్వదించి నాకు ఆ రోజు టికెట్ ఇవ్వడం, టికెట్ ఇచ్చినటువంటి మొదటి పర్యాయంలోనే 2014 నుంచి 2019 వరకు మా ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడిగా ఆ రోజు అధ్యక్ష అనే అవకాశాన్ని కలిగించారు. కలిగించిన తర్వాత ఇక్కడ ఒక బీవీ మోహన్ రెడ్డి కుటుంబం అంటే అభివృద్ధి చేసిన కుటుంబంగా, అదే రకంగా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఏ రోజు కూడా ఎమ్మిగనూరుని మొదటి స్థానంలో పెట్టి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకువెళ్ళిన చరిత్ర మా కుటుంబానిది, అదే రకంగా మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిది. ఈరోజు పద్మశ్రీ మాచాని సోమప్ప గారి తర్వాత ఈ ఎమ్మిగనూరుకి ఎవరైనా అభివృద్ధి చేశారంటే నిజమైన వారసుడిగా బీవీ మోహన్ రెడ్డి గారు నా తండ్రి గారి పేరే చెప్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కూడా వారి తదనంతరం ఎప్పుడైతే స్వర్గస్థులైనారో నేను వచ్చిన తర్వాత కూడా అదే విధంగా అదే ప్రేమ అదే అభిమానంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారంటే మీరు ఆలోచించుకోవచ్చు. నేను ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను అండి, ఆ తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడదాం. ఐశ్వర్యరెడ్డి గారు, మీరు ఒక డాక్టర్, నాన్నగారు రాజకీయంలో ఉన్నప్పటికి కూడా మీరు డాక్టర్గా వెళ్ళారు. అలాంటి డాక్టర్గా ఒకవైపు సంపాదించుకోవచ్చు, దాదాపుగా 5 పర్యాయాలు మీ ఫ్యామిలీయే ఇక్కడ ఎమ్మెల్యే. కానీ నేను ఇక్కడ చూసిన దాన్ని బట్టి మీరు చాలా నార్మల్గా, అంటే అంత ఎలా సాధ్యం, అంటే ఏంటి ఎక్కువ సంపాదించుకోలేదా, ఎక్కువ కాదు అసలు సంపాదించుకోలేదా? అసలు ఒక విషయం ఏంటంటే మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాలకు రావడం, అదేవిధంగా ఆ రోజు నుంచి దాదాపు 30 సంవత్సరాలు అనేక మంత్రి శాఖ ఏదైతే మంత్రిగా మినిస్టర్గా ఎన్నో పోర్ట్ఫోలియోస్, అదే రకంగా 5 సార్లు గెలిచిన వ్యక్తికి ఎమ్మెగనూరు అభివృద్ధినే కాంక్షించాను తప్ప ఏ రోజు కూడా ఆదాయం కానీ వనరులు కానీ అదే రకంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను వచ్చిన తర్వాత ఈ ఇల్లు, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు నేను తీసుకోవడం, స్థానికంగా జయనాగేశ్వర రెడ్డి
ఉండడం అంటే ఆ నమ్మకం కలిగించడానికి నేను ఇల్లు తీసుకొని మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే పెట్టడం జరిగింది. కానీ 5 సార్లు గెలిచిన నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారికి ఇల్లు కూడా లేదు ఆ రోజు. అవునా? పార్టీ ఆఫీసే ఇల్లు, ఆ ఇల్లే పార్టీ ఆఫీసు. మరి అటువంటి స్థానంలో 5 సార్లు గెలిచి, 5 సార్లు గెలిచిన తర్వాత కూడా ఎన్నో రకాలుగా విమర్శలు చేసిన స్థానికేతరుడు అని మాట్లాడినా కూడా మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఉన్నారు. మళ్ళీ వారి తదనంతరం అధికారంలో ఉన్న రోజున ఏ రోజు జయనాగేశ్వరరెడ్డి కానీ మా కుటుంబం కానీ ఇక్కడికి రాలేదు. మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఆ 30 సంవత్సరాలు మేము ఎప్పుడు కూడా ఎమ్మెగనూరులో కాలు పెట్టలేదు. కేవలం నా తండ్రి మరణించేటప్పుడు ఈ చేతిలో చేయి వేసుకొని చెప్పడం, కన్నతల్లి లాంటి ఎమ్మెగనూరుని మరవకూడదు, అదే రకంగా స్వగ్రామం మాది పాండ్యన్ నియోజకవర్గంలో ఉలిందకొండ, ఆ ఉలిందకొండ గ్రామాన్ని ఎప్పటికి కూడా మనం మరచకూడదని చెప్పి మాట తీసుకున్నందుకు నాకు ఏ రోజు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ రకమైనటువంటి ఆశ లేదు. అటువంటి పరిస్థితుల్లో మా తండ్రి మరణించిన తర్వాత మా తండ్రి గారి మాట కోసం అదే రకంగా మా రాజకీయ గురువు నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఆ రోజు చెప్పటం, ఈ లెగసీ కంటిన్యూ కావాలి, ఖచ్చితంగా మీ తండ్రి గారి ఆశయాల్ని ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎవరైతే ఇక్కడ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఆ రోజు మా తండ్రి గారిని ఏ రోజు కూడా రెడ్డి సామాజిక వర్గం అనే ఆలోచన కానీ ఆ రకమైనటువంటి వర్గాలు కానీ కులాలు కానీ చూసినటువంటి పరిస్థితి లేదు. ప్రతి సామాన్యుడికి సామాన్యమైనట్టు మీరు అన్నారు. ఇప్పుడు మా జీవన శైలి ఎట్లా ఉంటుందంటే సామాన్యంగా ప్రతి ఒక్కరు ఈ రోజు కూడా మా ఆఫీస్లో పోతే కుర్చీలు ఉండవు. మా తండ్రి గారు నేర్పించిన సంస్కృతి ఎవరైనా కింద కూర్చోవాలి, కింద కూర్చొని రాజకీయం చేయాలి. ఈ రోజు కూడా మా ఆఫీసులో కింద కూర్చోవాలి, అదే విధం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది తిట్టుకుంటుంటారు కూడా, వయసైన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి కుర్చీలు పెడుతున్నాం, కానీ ఎవరైనా కింద కూర్చోవాల్సింది. నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం వారసత్వం ఎమ్మెగనూరులో ఫుల్ ఫ్లెక్జ్డ్ గా కంటిన్యూ చేస్తుంది. 100% అది ఏ మార్పు ఉండదు. ఏదైనా మార్పు అంటే తరం మారింది, కాలం మారింది, కానీ ఆ పద్ధతులు ఏదైతే మా తండ్రి గారు నందమూరి తారక రామారావు చూపించినటువంటి దారి, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలు అలాగే కొనసాగుతుంది. అవునండి, బీవీ మోహన్ రెడ్డి గారు సంపాదించుకోలేదు, ఆయన నియోజకవర్గం కోసం పనిచేశారు, ఆయన సొంత ఇల్లు కూడా లేదు. అవును, మీరు డాక్టరే చదువుకున్నారు, ఒక ఎమ్మెల్యే కొడుకు అంటే నీ వెనుకున్న ఆస్తి ఏంటి అని మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు అడగలేదా నాకు డబ్బు కావాలి అని? ఇప్పుడు నాకు మా తండ్రి గారే ఒక ఆస్తి, మా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం కానీ, నన్ను ఒక ఎంసెట్, నేను ఒక ర్యాంకర్, నేను ఆల్రెడీ కాకతీయ సీటు వచ్చిన తరుణంలో మా ఫాదర్ నేను ఒక్కడనే కొడుకునని చెప్పి హైదరాబాద్లోనే జాయిన్ చేయడం జరిగింది. మెడిసిన్ డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నేను మెడిసిన్ చేశాను. మెడిసిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి రేడియాలజీ రామచంద్రలో చేరాలని చేరుతూ ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాదని చెప్పి గుల్బర్గాకు వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వాలనుకున్న తరుణంలో మా తండ్రి గారు రాజకీయంగా ఇబ్బంది పడ్డం, అదేవిధంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డం, నేను పూర్తిగా రాజకీయాల్లోకి ఇక్కడికి రాబడ్డాను, లాగబడ్డాను. ఇన్ఫ్యాక్ట్ కానీ ఒకసారి మీరు నా నేపథ్యం చూస్తే నేను ఒకే కొడుకుని, అదే రకంగా మా అక్కలు లేరు, చెల్లెలు లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. నాకు చదువు అదే రకంగా మాకున్నటువంటి ఆ రోజుల్లోనే నేను చిన్న వ్యాపారాలు చేసేవాడిని. అదేవిధంగా ఏదైతే డాక్టర్ వృత్తిలో కూడా నా కింగ్స్ ఇంపీరియల్లో లండన్లో ఏదైతే నేను చేయాలా అక్కడ చేయి సెటిల్ కావాలనేది నాకున్నటువంటి ఒక ఆశ కోరిక ఆ రోజు. మరి ఈరోజు ఎప్పుడైతే ఎమ్మెగనూరుకు నేను ఇక్కడికి లాగబడ్డాను, రాజకీయ పరంగా ఇక్కడ స్థితిగతులు, మా తండ్రి గారి మీద మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూపే ఆదరణ కానీ ఆటోమేటిక్గా అవన్నీ మర్చిపోయి ఇక్కడ ఈ స్థానికంగా నేను కంప్లీట్గా ఇక్కడ డ్రైవ్ చేయబడ్డాను. వాస్తవంగా చెప్పాలంటే నాకు స్విమ్మింగే రాదనుకోండి, ఉదాహరణ, నన్ను ఓషన్లో మా తండ్రి గారు వదిలేస్తే నా యొక్క జీవనం కొనసాగించడానికి నేను ఈత నేర్చుకున్నానని చెప్పాలా. ఇక్కడ ఈ రాజకీయ రంగం కానీ మా కర్నూలు జిల్లా రాజకీయాలు కానీ మీరే చెప్పారు ఉద్దండం రావడం రావడం కూడా మీరు అన్నట్టు తీసుకెళ్ళే స్విమ్మింగ్ పూల్లోనో ఏ చిన్న జారులోనో వేయడం కర్నూలు రాజకీయాల్లో వేశారు, రాజకీయాలు వేశారు. బట్ ఎనీవే మా తండ్రి గారి ఆలోచనలు విధానాలు కానీ, అదే రకంగా చంద్రబాబు గారి నాయకత్వం కానీ, మా లోకేష్ బాబు గారు అదే రకంగా వారి యొక్క అండదండలతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను బయట ఒంటరిని, ఎక్కడికి పోయినా ఎమ్మెగనూరు గడ్డ మీద కాలుబెట్టిన తర్వాత నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారు మా తండ్రి గారు. మరి ఈరోజు పరిస్థితి చూస్తే మీరు ఎక్కడికి పోయినా కూడా మీరు ఆలోచించినప్పుడు ఒక భరోసా, ఒక ధైర్యం. మా తండ్రి మరణించిన రోజున నేను ఒక్కడిని అని చెప్పి ఆ రోజు అనేక రకాలుగా చిన్న పిల్లవాడు నన్ను హేళన చేసి మాట్లాడిన పరిస్థితులు చూశాను. అవునా, వీడి వల్ల ఏమవుతుంది, చిన్నపిల్లాడు 29 ఏళ్ల వయసు, అసలు ఎమ్మెగనూరు స్పెల్లింగ్ తెలియదు, వచ్చాడు ఎక్కడవుతుంది, ఎక్కడ గెలవగలడని చెప్పి
చాలామంది నా తండ్రి గారితో రాజకీయ అనుబంధం ఉండి రాజకీయాల ద్వారా లబ్ధి పొంది అదే రకంగా మా తండ్రి గారితో పాటు ప్రయాణం చేసి పదవులు అనిపించిన వ్యక్తులందరూ ఆ రోజు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఒక్కడున్న రోజున ప్రజలందరూ అదే రకంగా చిన్న కార్యకర్తల నాయకులందరూ కూడా కసితో ఒక పట్టుబట్టి నన్ను ఎమ్మెల్యేగా 16,000 మెజారిటీతో గెలిపించగలిగారంటే చిన్న విషయం. 2014లో అదే జరిగిందండి. అయితే మీ